Hi Indi, Namaste, welcome back to my Indi vlog. Hello, under Andrew Bonner Kada. Irose Taganaka Munchy soap at the Thayer's Nanandi. Is soap at Tagana, banana oats soap and the banana oats soap ella Thayer Chalana, the good men to share yes from down Nana. Make Arthama Valentana ending work Susna Rintana, make Arthamothni soap ella prepare yes colonadigora. Easy, simple, man inclined items than a man with soap and a Thayer's coach Nandi. Is soap manku skin kathi manchiga upay partundi. So, let's check on a video like a lemon. The man channel income mirror and a kotaka suse valgani subscribe chescon volunteer. Please subscribe chescon, pakan and a bell icon click church and in chase a pathi video. Make a notification and a pretty video like a lemon. Ekatagana, mood spoon words this kunandi, masala words kadi de tegana, plain words and the woka at pundi this call a madri pedda at pundu, mir nati at pundina this coach, ledente, mamul at pundi this coachu. Mixes are this coni, mixes are li, votes and the good escola, a mood spoon escolandi, banana wood, imadri volchescon escola, mitchinchin piece of calanti, kajes coach lay than tea mother in escozu. Ipromoth petents coni, ba mixi patcola, metta mixi patcolandi, mankenta metta ba paste lavun in the tapu soap and the mank bond on the pretin a bowl like this petani, itamin e capsule of descola, it would kajescon imadri escola. నాకైతే గన్న అర్ధ కప్పు వచ్చినదండి పేస్ట్ అంతా కూడా లెమన్ ఆయిల్ అయితే గన్న ఒక 3 డ్రాపులు వేసుకోవాలండి అంటే ఒక 3 సుక్కులు అంత వేసుకోవాల 1/2 టీ స్పూన్ అంత వస్తుంది అది ఎందుకంటే మనం వేసుకోటం మంచి వాసన వస్తాదండి మనం యా సోప్ తీసుకోవాలన్నా కూడా మంచి స్మెల్ ఉండే సోప్ మాత్రమే తీసుకుంటాము సో అందుకని మనం ఈ లెమన్ ఆయిల్ యాడ్ చేసాము మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కిప్ చేసేయండి ఇప్పుడు ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాల చూడండి ఎంత బాగా వచ్చిందో పేస్ట్ బాగా మెత్తగా పేస్ట్ చేసుకునే ఉంటే మనకు బాగుంటుందండి ఇక్కడైతే గన రోస్ వాటర్ సోప్ తీసుకునే నేనైతే గన మీరు ఈ మాదిరిగా రోస్ వాటర్ సోప్ లేదంటే గన సోప్ వేసేనే తీసుకోవచ్చు లేదంటే మేడి మిక్స్ కాని సంతూర్ కాని మైసూర్ చాండల్ కాని ఏదేం తీసుకోవచ్చునండి ఏమంటే గ్లిజరింగ్ సోప్ ఉండేలా చూసుకోండి అప్పుడు మనకు సోప్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మాదిరి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలా మీరు తురుముకోవచ్చు లేదంటే గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరి కట్ చేసుకోవచ్చునండి ఈ సోప్ అంతా కూడా ఈ మాదిరి కట్ చేసుకోవాలా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలా ఇప్పుడైతే గన ఇక్కడ నీళ్ళు వేడి చేసుకోవాలండి మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవడానికి నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ సోప్ అంతా కూడా వేసేసుకోవాలా మనము డబుల్ బాయిలింగ్ చేసుకుంటాం కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుందండి డైరెక్ట్గా మనం సోప్ అనేది మెల్ట్ చేసుకోకూడదు నీళ్ళు బాగా మరిగినాయంటే గన మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని సోప్ అనేది బాగా మెల్ట్ చేసుకోవాలి తొందరగా మెల్ట్ అయిపోతుందండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది చూడండి మీరే చూస్తారు ఎంత తొందరగా అనేది సోప్ అనేది మెల్ట్ అయిపోతుందో కొంచెం గ్లిజరింగ్ సోప్ తీసుకునేవంటే మనకి ఈజీగా సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది మీరు పేర్ సోప్ కానీ లేదంటే సోప్ బేస్ కానీ లైఫ్ బై సోప్ లక్స్ కానీ లేదంటే మామూలు సంతూర్ ఏదైనా తీసుకోవచ్చునండి మీకు నచ్చిన సోప్ తీసుకోవచ్చు మనం తీసుకునే సోప్లో గ్లిజరింగ్ ఉండేలా చూసుకోవాలంతేను సోప్ అంతా కూడా ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే కనుక ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం పేస్ట్ అంతా కూడా నీళ్ళేమి యాడ్ చేయద్దండి మనం ఎందుకంటే అరటిపండు ఓట్స్ వేసి మిక్సీ పట్టినప్పుడు అది అరటిపండు ఏమవుతుందంటే నీళ్ళు నీళ్ళుగా వచ్చేస్తుంది సో అందుకని మనం నీళ్ళు అయితే యాడ్ చేయకూడదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే గిన్నె పక్కన తీసేసుకొని అప్పుడు మనం మిక్స్ చేసుకోవాలండి స్టవ్ మనం ఆఫ్ చేసుకొని గిన్నె పక్కనకనే తీసి పెట్టుకొని అప్పుడు మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలా ఎక్కువ హీట్ అయిందంటే గిన్నె అనేది అడుగున కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి మనం అరటిపండు ఓట్స్ చేసినాం కాబట్టి అడుగు అంటుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కన పెట్టుకొని ఈ మాదిరి మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు సోప్ అనేది మనకు బాగా వస్తుంది ఈ మాదిరి నేను చూపించే విధానంగా మిక్స్ చేసుకోవాలా ఇదైతే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కనుక సోప్ రెడీ చేసుకోవడానికి ఈ మాదిరి సోప్ మోల్డ్ తీసుకోవాలా ఈ సోప్ మోల్డ్ అయితే కనుక నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నానండి చాలా బాగుంది అన్నీ కూడా 6 సోపులు ఒకే డిజైన్లో ఉన్నాయి నేను ఇంతకుముందు రెడ్ కలర్ దాంట్లో చేస్తామంటే సో ఇది కూడా నేను మొన్ననే తెప్పించుకున్నాను సో అందుకని ఇందులో చేద్దామని బాగుంది కదా డిజైన్ అని ఇందులో చేస్తా ఉన్నాను మీ దగ్గర ఈ మాదిరి సోప్ మోల్డ్ లేకపోయినా కూడా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి ఈ సోప్ మోల్డ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను లింక్ ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి చాలా బాగుంటుంది సోపులు కూడా చాలా బాగుంచాయండి డిజైన్ కూడా చాలా బాగుంది
చూడండి ఎంత బాగుందో. ఆరు సోపులు వచ్చాయండి, ఆరు సోపులు కూడా ఒకే డిజైన్లో ఉంది. సో ఇప్పుడైతే కానీ ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకోవాలా. నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటా ఉన్నాను. ఈ మాదిరి కోకోనట్ ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసేసుకొని బాగా అప్లై చేసుకొని మనం ఆ సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసుకునే ఉంటే కానీ సోప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి డిజైన్లో ఉంటుందండి. మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది డిజైన్ అయితే కానీ చాలా బాగుంది. సో నాకు ఇష్టమైంది కాబట్టి నేను తెప్పించుకున్నాను. మీకు కూడా కావాలంటే ఆ లింక్ ఒకసారి చెక్ చేసుకొని తెప్పించుకోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. నాకైతే నాలుగు సోపులు వచ్చినాయండి. సోప్ బేస్ అంతా కూడా ఈ మాదిరి వేసేసుకోవాలా. కరెక్ట్గా నాలుగు సోపులు వచ్చినాయండి. సేమ్ సైజే, మనం సోప్ సైజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా సైజ్ అయితే వచ్చినాయి నాలుగు సోపులు అయితే కన్నా. ఈ సోపులు అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో పెడితే కన్నా ఒక గంట సేపుకి అయిపోతుందండి. బయట పెడితే కన్నా ఒక ఐదు గంటల సేపు ఉన్నిందంటే మనకు సోప్ అనేది తయారైపోతుంది. ఈ మాదిరి కొద్దిగా డిప్ చేసినామంటే కనుక చిన్న చిన్న బలూన్స్ ఏమన్నా ఉన్నాయి కూడా పోతాయి, సోప్ అనేది లెవెల్గా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక గంట సేపు, లేదంటే బయటైనా ఐదు గంటల సేపు పెట్టినారంటే మనకు సోప్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే డీఫ్రీజర్లో పెట్టాలండి, ఒక గంట సేపుకి అయిపోతుంది. బయట అయితే కానీ ఐదు గంటల సేపు ఉన్నదంటే మనకు సోప్ అనేది రెడీ అయిపోతుంది. నేను బయటనే పెట్టినానండి, చూడండి సోప్ అయితే కానీ ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వచ్చింది. సోప్ చూడండి ఎంత డిజైన్గా ఉందో, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందని, మనం రియల్గా మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉందండి సోప్ అయితే కానీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరి సోప్ అయితే కానీ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సోపులన్నీ చూడండి, తీసి ప్లేట్లో పెట్టినాన్ని ఎంత బాగా వచ్చినాయో. నాలుగు సోపులు కూడా కరెక్ట్గా వచ్చినాయి, ఎక్కడ ఏం మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి సోప్ అయితే కన్నా. సో మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉందండి సోప్ అయితే కన్నా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ట్రయల్ కూడా చూపిస్తాను ఎలా వచ్చేది కూడా. నేనైతే కన్నా చేతికి అప్లై చేసుకుంటా ఉన్నాను. చూడండి నీళ్ళల్లో వేసినా కూడా మనం రియల్ సోప్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంది. నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకూడదండి, నీళ్ళు ఎక్కువ యాడ్ చేసినారంటే మనకు సోప్ అనేది కరిగిపోతుంది లేదంటే తునిగిపోతుంది. సో నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకుండా మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు ఇంకోటి ఏంటంటే బనానా ఓట్ సోప్కి అయితే కానీ అస్సలు నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు. మామూలు మిగతా సోపులకు అయితే కానీ ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు అయితే కానీ. ఈ బనానా ఓట్ సోప్కి అయితే నీళ్ళు యాడ్ చేయకూడదు. ఈ బనానా ఓట్ సోప్ అయితే కానీ మన స్కిన్ డ్రైగా ఉన్నా కూడా, లేదంటే ఎక్కువ డస్ట్గా ఉన్నా, పింపుల్స్ ఎక్కువ ఉన్నా, గుల్లలు ఎక్కువ ఉన్నా, మచ్చలు ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి ఈ బనానా ఓట్ సోప్ అయితే కానీ. చాలా మంచిది, నేను యూజ్ చేసినా కాబట్టి నాకు ఉపయోగపడింది కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఎక్కువ టైం కూడా పట్టదండి మనం సోపులు తయారు చేసుకోవడానికి, ఒక 5 మినిట్స్లోనే మనం సోపులు అనేవి తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా కూడా సోపులు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో మనం ఎక్కువ సోపులు చేసుకునే ఉంటే ఒక నెల కానీ లేదంటే 2 నెలలు కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సోపులు అయితే అసలు పాడవు. మనం కరెక్ట్గా నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకుండా మనం సోప్ అనేది కరెక్ట్గా చేసుకునేమంటే కన్నా మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోపులు ఎన్ని రోజులు మన ఇంట్లో నీళ్ళు ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటాయండి. ఈ సోప్ అయితే కన్నా నీళ్ళల్లో ఈ మాదిరి కడిగినా కూడా అసలు తొనగలేదు, మెల్ట్ కాలేదు, చూడండి ఎంత బాగుందో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. అంతవరకు సెలవు, బాయ్.